కాకుండా మా ఆయన తోలి పిరిగేటట్టు కలసేపు ఒక నిర్ణయానికి వచ్చేసారు జనం. ఈయన్ని కూడా గెలిపిద్దామని అనుకుంటున్నాం. అయితే ఆవిడ నిలబడ్డ పార్టీ మంచిది కదా. ఏంటి బాధగా అందరూ మారిపోతాం అంతే. వెల్కమ్ టు ఏపీ దేశం. కాకినాడ జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గం పైనే అందరి దృష్టి పడిన పరిస్థితి ఉంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పోటీ చేస్తుండటంతో ఒక్కసారిగా ఈ నియోజకవర్గంపై ప్రజల దృష్టి, రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల దృష్టి అంతా పడిన పరిస్థితి ఉంది. ఓ పక్క జనసేన అధినేత కూటమి తరపున పవన్ కళ్యాణ్ పోటీ చేస్తుండగా, మరోపక్క వైసీపీ తరపున కాకినాడ ఎంపీగా ఉన్నటువంటి వంగ గీత ఆమె కూడా బరిలో ఉన్నారు. అయితే ఈ నియోజకవర్గానికి సంబంధించి గ్రామీణ ప్రాంతాల్లో అంటే మండల స్థాయిలో ప్రజలు ఏమనుకుంటున్నారు, అసలు పిఠాపురం అభివృద్ధి జరగాలంటే ఎవరు వస్తే బాగుంటుంది అనే చర్చ విషయంలో ఏబీపీ దేశం గ్రామ స్థాయిలో గ్రౌండ్ రిపోర్టు ద్వారా కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది. వెళ్దాం రండి. ఇప్పుడు వారికి జగనన్న పరిపాలన బాగానే జరిగాయండి. అన్ని సక్రమంగా జరిపించాడు 5 సంవత్సరాలను. ఇప్పుడు మరి ఇతను వస్తున్నాను, మా ప్రాంతానికి వస్తాను అంటున్నాడు కదా. ఇలాగా పిఠాపురం నేను తీసుకుంటాను, నేను అభివృద్ధి చేస్తాను ముందుడుకంటా అంటున్నాడు. వంకాయ గీత కూడా వస్తుంది. అందరూ అయితే ఎక్కువ మరి ఇటువైపు ఉన్నారు. ఇక్కడేమో మరి ఏం చెప్తారు. మీ అభిప్రాయం ఎలా ఉంది? మా పేరు కూడా అక్కడ ఓడి దగ్గరికి వెళ్ళిన వారికి నేను ఏం చెప్పలేను. అయ్యో నాకంటే మా ఆయన తోది పీకే తోటి గెలాస్ అయిపోతు. ఏంటండి మా ఆయన తోపిక తోటి గెలాస్ అయిపోతు. మరి మీ అభిప్రాయం ఏంటి? మరి పథకాలు అన్ని ఇచ్చామని చెప్తున్నారు వాళ్ళు. ఇచ్చారండి, అందరూ ఇచ్చారు. మరి లేదా అయినా ఇచ్చాడు, అందుకోసం చూద్దాం అనుకుంటున్నాం. మహిళా మండలి ఓన్లే కానీ మీ ఆయన గారు ఊరుకోరా గ్లాస్ ఊరుకోండి. ఏంటి అంత భయమా మీ ఆయన గారు అంటే? భయమే భయం కదా, మీరు భర్త అంటే భార్య పడించాలి కదా. మరి మీకు స్వతహాగా అభిమానం ఉందా పవన్ కళ్యాణ్ గారు అంటే? ఇష్టం. మరి వంగ గీత గారు అంటే? లేదు, నాకంటే తెలుసు బాబు. ఓకే, అయితే మీరు పవన్ కళ్యాణ్ గారికే? ఓకే, అంటే మీ ఆయన ఊరుకోరానా? లేదు, పవన్ కళ్యాణ్ అంటే మాకు ఇష్టం, అందుకోసం. మా పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు ఇక్కడ ఒక పార్టీ అధినేత అయినా. మీ మీ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే ఎవరు వస్తే బాగుంటుంది? పర్లేదు, నిర్మోహమాటంగా చెప్పొచ్చు. దాంట్లో ప్రజాస్వామ్యంలో ఎవరు హక్కు ఎవరైనా చెప్పొచ్చు. ఇప్పటివరకు చూసాము, ఇప్పుడు అన్ని పెళ్ళన్నీ బాగా చేశారు. ఇప్పటి వరకు ఇప్పుడు పాపల కళ్యాణం చూస్తాం. పెళ్ళన్నీ బాగా చేస్తారు, ప్రజల నుంచే కదా పోరాడుతున్నారు. ప్రజలకు మంచి కొరకే కదా. అలాగని అంటే తొలిసారిగా వచ్చారు కాబట్టి ఆయన చూస్తే బాగుంటుంది అనుకుంటున్నారా? అయింది కూడా చూడాలా. ఇతను పెళ్లి కూడా ప్రజలకి ఏమి పంపిస్తాడో ఏం చేస్తాడో అని చూద్దామని అనుకుంటున్నాం మేము. అంతే అంటే ఆయన లేబరం కదా. మేము లేబరం ఇదిగో కూలికి వెళ్తున్నాం. పొద్దున్న ఎండలో పడిపోయి ఎలాగా చేస్తా ఉన్నాము. 400కి 300కి 200కి కానీ మమ్మల్ని ఏమన్నా గెలితే కుకడబెట్టి ఏమన్నా ఏం పంపిస్తాడో అక్కడి నుంచి అని ఎదురు చూస్తున్నాం అన్నమాట. ఇప్పుడు ఇప్పుడు జరగట్లేదా మీకు? ఇప్పుడు చేసిన వాళ్ళు బాగా చేశారు, అయినా జగన్ కూడా బాగా చేశారు. మరి ఇప్పటి నుంచి మరి ఈయన్ని కూడా చూస్తాం కదా, చూడాలి కదా. ఈయన్ని కూడా గెలిపిద్దామని అనుకుంటున్నాం. ఒక నిర్ణయానికి వచ్చేసారు జనం, ఒక నిర్ణయాన్ని మాత్రం వచ్చేసి ఉన్నారు. ఇప్పుడు ఎలా అంటారు ఆ నిర్ణయం ఏంటి చెప్పుకోవచ్చా? అనవసరం వచ్చేసి. ఇప్పుడు నాకు వైఎస్ఆర్సీపీ అభిమానం అండి, అదే నెగ్గుద్దని కళ కనపడుతుంది, అదే కనపడుతుంది. అదే టీడీపీ అభిమానం నాకు అదే కనపడుతుంటుంది నెగ్గినట్టు. ఇందులోనూ వాస్తవం అది. ఆయన కూడా మా ఓటు, మా ప్రేమలు ఎంత ఆయనకు ఓటు, ఆయనకే అండి, ఆయనకే ఓటు. పవన్ గారికి ఆయన కోసం ఎదురు చూస్తున్నాం. ఇప్పుడు ఎలా ఒప్పాడా? కానీ ఆయన కనీసం ముఖం దొరుకుతా దొరుకుతో అని ఎదురు చూస్తున్నాం. ఉండిపోతుంది అంటే పవన్ కళ్యాణ్. ఓకే, అందరూ జై పవన్ అంటారా? జై పవన్. మరి స్థానికురాలు వంగ గీత గారి పరిస్థితి? ఆవిడ మంచిదే, ఆవిడీ మంచిది. కాకపోతే అంటే కొద్దిగా బాగుంటుంది కదా అని ప్లానింగ్తో ఏదో చేస్తాడో అన్న ఆలోచనతో. పవన్ కళ్యాణ్ అయితే చేస్తాడని. ఆవిడ మంచిదండి, అయితే ఆవిడ నిలబడ్డ పార్టీ మంచిది కదండి, క్యాండిడేట్ మంచిది ఆవిడ. మరి అదే పార్టీలో ఎంపీగా చేశారు కదా ఏండి? అదే పార్టీలో ఎంపీగా ఇంతకాలం చేశారు కదా. ఆవిడ ఆవిడ పార్టీ ఆవిడ నిలబడ్డ ఆవిడ ఎంచుకున్న పార్టీ వ్యక్తిగతంగా చూడొచ్చు కదా. ఇప్పుడు ఆవిడ మంచిదండి, వ్యక్తిగతంగా చూడొచ్చు. ఆవిడ నిలబడ్డ పార్టీ మంచిది కదండి.
పార్టీ కూడా ఎందుకు వ్యక్తిగతంగా మంచిది అంటున్నావు? మరి ఆవిడని చూసుకో, మనం అనకూడదండి. అది ఆవిడు మంచిది వ్యక్తిగతంగా, కానీ ఆవిడ తీసుకున్న పార్టీ మంచిది కాదు. ఆ ప్రభావం ఇప్పుడు ఆవిడ గెలుపు మీద పడే అవకాశాలు ఉన్నాయంటారా? ఉన్నాయండి, ఉన్నాయి సార్, ఉన్నాయండి. ఇక్కడే అండి, అందరూ ఒకటే పవన్ కళ్యాణ్ గారికే, మొత్తం అందరూ పవన్ కళ్యాణ్ గారికే. అభివృద్ధి కావాలా మీకు? మాకు అభివృద్ధి కావాలా. గతంలో వంగ గీత గారు ఏమైనా చేశారు ఇక్కడ? ఏం చేశారండి? ఇంకా ఇంకా అనుకుంటాం తప్పండి. ఏదో ఎంతమంది వేసారండి? అటువంటి అండి, ఎక్కడన్నా శంకుస్థాపన చేసి అలా వేశారు అంతే అండి. ఇంకేత ఈయన కూడా చూస్తాం, ఒకసారి చూడాలి కదండి, కొత్త వాళ్ళు వచ్చారు కదా, ఒకసారి చూస్తాం. ఈసారి పవన్ కళ్యాణ్ గారు రావడం మీకు ఎలా ఎలా ఫీల్ అవుతున్నారు? రావాలని మేము అనుకుంటామండి, రావాలని అనుకుంటున్నామండి. పచ్చింటి ఓట్లు వేస్తారా? అందరూ వేస్తారండి, ఎవడు వేయని వాళ్ళు ఎవరు లేరు. గతంలో పవన్ కళ్యాణ్ గారు కూడా నా సభలకు వస్తారు కానీ మీరు ఎవరు ఓట్లు వేయట్లేదు అనేసి బాధపడిన సందర్భాలు ఉన్నాయి, దాని గురించి మీరు ఏం చెప్పారు? అప్పుడు అప్పుడు ఏరియా పెట్టమన్నామండి, ముందుసారి ఇక్కడే పెట్టమన్నారండి, అయినా కొడుకుని పెట్టుకున్నాడు. అంచేత ఇప్పుడే ఇక్కడ పొడి చేసి ఉండే నగ్గుండేవారా? కంపల్సరీ నెగ్గినండి, కంపల్సరీ నెగ్గినండి. ఎందుకండి, ఎందుకంటారు? ఇక్కడ కార్పు వర్గం ఒకటండి, అనుకున్నారంటే అనుకున్న మాట గెలిపిస్తారండి, ఖచ్చితంగా గెలిపిస్తారండి అనుకుంటే. కోటా సీటు భూమి ఉన్నవాడు తీసేశారు, కోటా సీటు భూమి ఉన్నవాడు కూడా కోటా సీటు రైస్ ఇస్తున్నారు. మరి వాళ్ళు భూమి అమ్మేసుకుంటారు 30 రూపాయలకి. మళ్ళీ భూమి ఎకరం ఎక్స్ట్రా ఉన్నా ఏమన్నా కోటా సీటు మళ్ళీ ఇస్తామమ్మా, వెనక్కి తిరిగి చూస్తాం అన్నారు. ఇప్పటికొచ్చి మళ్ళీ అది అలాంటిది ఏమీ లేదు, అలాంటిది ఇప్పుడు చూపిస్తామని అలాంటి అన్నీ ఇంతకు ముందు అపవిత్రం చూసాం. అంటే భూమి ఉంటే మరి పని చేయదు కదా, కార్డు ఇవ్వకూడదు కదా? అంతకు ముందు వాళ్ళు కూడా ఉన్నాయి కదా, ఎక్కువ భూమి ఉన్న వాళ్ళు కూడా కోట సీట్ ఇస్తున్నారు కదా. ఆరు పదవి ఉన్న వాళ్ళకి సేమ్ మొత్తం వాళ్ళందరికీ న్యాయం జరుగుతుంది. మరి ఉన్న వాళ్ళు తీస్తారు, మళ్ళీ ఒక సంవత్సరం, రెండో సంవత్సరం, మూడో సంవత్సరం మళ్ళీ మీ కోట సీట్ ఇస్తామమ్మా అలాంటిది ఏముండదు అని అన్నారు. ఏముంది, ఏమీ లేదు. బాధకెళ్ళి ఒకసారి చూసాం, రెండోసారి ఏం చూస్తాం అంతే అండి. బాధకెళ్ళి అందరికీ మారిపోతాం అంతే. పథకాలు అందట్లేదా మరి మీకు? పథకాలు సరిగా అందట్లేదండి. మాకు ఏంటారు ఏమంటే, అంతా అంత ప్రభుత్వం కదా. నేను చాలాసార్లు తిరిగిన ఉదాహరణ, నేను నాకు కోట సీట్ తీసి పార్టీలు చూడడం, మతం చూడడం, కులం చూడడం అని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. నీకు అధికారంలో ఉన్నవాడు ఎవడో ఒకలాగా ఉంటారు, ఈ కింద ఉన్న వాళ్ళు ఉన్నారు చూడండి, వీళ్ళు 33 సార్లు వీళ్ళు తాగింతుంటారు. పై ఎత్తుకుని వాడు ఎవడో పాటు చేయడు, అందరికీ న్యాయం చేయాలనుకుంటాడు. కానీ ఈ కింద ఉంటుంటారు కదా, వీళ్ళని కింద మీద పెట్టి ఏంటి రాకుండా చేసేదన్నా అది తెప్పించడం, ఇటు మన పార్టీ కాదు ఏటి కాదు, ఇవాళ మమ్మల్ని అంత బాగా చూసుకుంటే ఈ ఓట్లు వాళ్ళకి పడవా, ఇంత కూడా వేస్తాం కదా. ఇవాళ కోట సీట్ నష్టపోయినాను నేను, కోట సీట్ తీసాడు నాకంటే ఇంకా భూమి ఉన్న వాళ్ళు కోట సీట్ వస్తుంది అడిగితే భూమి ఉంది కదా. ఈక్వల్ రేంజ్లో ఉన్నాయి రెండుని, ప్రజల ఓటుని బట్టి ఉంటారు తీర్పు అంతే. ఓకే, అంటే ఎవరైతే పిఠాపురానికి మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి? ఎవరు వచ్చినా ఓటేండి, వచ్చి చేసేది ఎవరు వచ్చి చేసినా ఏమీ లేదు. కాబట్టి ఇప్పుడు ఉన్న ఇదంటే సమాన లెవెల్లో ఉన్నాయి, ఉండి కొలిది మరి ఈ 10 రోజుల్లో 15 రోజుల్లో ఎలా మారుతుందన్నా చెప్పలేం. అంటే ఇక్కడ లోకల్ ఏమో వంగ గీత గారు, ఇంకొకరేమో నా లోకల్, ఇది ఎలా చూడొచ్చు? ఇది లోకల్ కొంచెం ప్రాధాన్యత ఇస్తారనుకోండి. ఇస్తారండి, బాగుండదు. ఆవిడ కాకినాడ ఎంపీగా ఉన్నప్పుడు ఏమైనా పనిచేశారు ఇక్కడ? ఏమైనా కొంచెం అభివృద్ధి అంటే చేశారా? కాకినాడ చేశారండి, కాకినాడ ఎంపీగా పనిచేశారు, చేసినప్పుడు చేశారు, బాగా కొంచెం డెవలప్మెంట్ అయిందండి. మరి కుర్రలందరూ పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు అదండి, మారింది కదా ట్రెండ్, మారుతుంది యువజ అంతా యువకులు వస్తున్నారు దాని మీద, పవన్ సినీ యాక్టర్ కదా మరి దాని మీద. మరి పెద్దలు ఎలా ఉండబోతారంటారు? పెద్దలు అలాగే ఉంటారు, ఓటింగ్ ఏం మారదు. కాబట్టి ఈ కుర్రోళ్ళే కొంచెం అటు ఇటు గజిబిజిగా చేస్తున్నారు అంతే. పిఠాపురం వన్ సైడ్ అండి, వారు వన్ సైడ్ ఎంటర్ చూసారా? అలాగే ప్రస్తుతం అయితే కనుక ఈ ఎలక్షన్ అయితే కనుక పవన్ కళ్యాణ్ అండి, ఇంకా చూడక్కర్లేదు, ఇంకా ఎవరు పోటీ చేసినా ఏం పని అవదండి. ఏమీ అభివృద్ధి చేశానని వంగ గీత గారు చెప్తున్నారు కూడా. ఆవిడ ఏం చేసింది ఆవిడని అడగాలి, ఏమీ చేయలేదు. ఆవిడే చెప్పిందండి ఏం చేసిందండి, ఆవిడ ఏమీ చేయలేదు. ఎందుకంటే ఆవిడ పిఆర్పి టైంలో ఎమ్మెల్యేగా ఉందండి యాక్చువల్గా, ఇక్కడ కళ్యాణం కట్టారు, ఆయన టైం అయిపోయింది దాన్ని వదిలేశారు. మరి అది ఆవిడ చేసి వ్యక్తి అయితే కనుక మరి ఎంపీకి చేసింది 5 సంవత్సరాలు ఏమైనా చేసిందా? ఏమీ చేయలేదు. ఇప్పుడు ఇక్కడ కొన్ని ఇప్పుడు శ్మశానాలు కట్టే ఎవరికి సరైన శ్మశానాలు లేవండి. చాలామంది అడిగారు గతంలో అడిగారు, ఏమీ చేయలేదు. ఎవరికాలు సొంతంగా డబ్బులు వేసుకుని చందాలు వేసుకుని కట్టుకున్నారన్నమాట. ఆవిడ చేసిన అభివృద్ధి ఏంటి? ఏం చేయలే. తీరా వస్తే అక్కడ హై స్కూల్ ఏదో కట్టాయని చెప్పేసి అంటున్నారు, అది ఎప్పుడు కట్టే? చిరంజీవి మన ఏంటది మంత్రి స్టేట్ మినిస్టర్ చేశారు కదా యాక్చువల్గా, ఆయన కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటాను ఆ టైంలో ఆయన తీసుకొచ్చాడు ఆయన
కొన్ని హాస్టల్స్ అనేవి తీసుకొచ్చినమాట. అంతేగాని వీరైతే ఈవిడైతే ఏం చేయలేదండి ఏమీ.